రాజమహేంద్ర మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్య సౌందర్యకు లండన్ కు చెందిన బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఈ నెలలో తిరుచిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. वीडियो रही अंदर चोट इपड़े యాక్చువల్గా నేను వైజాగ్ గీతంలో సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని అలాగే ఎంబీఏ పూర్తి చేశాను. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కూడా పూర్తి చేశాను గీతం యూనివర్సిటీ నుంచి. తర్వాత ఈ పిహెచ్డికి అవార్డుకి ఎంపిక అవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాది ఒకటే కాదు, ఎంటైర్ మా సంస్థది అంతదే అని నేను ఫీల్ అవుతున్నాను. ఎంటైర్ రాజమహేంద్రి కాలేజ్కి వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఈ డాక్టరేట్ రావడం వల్ల నా మీద మరింత బాధ్యత పెరిగిందని కూడా నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో పిహెచ్డి అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు మనం 4 ఇయర్స్ డిగ్రీ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చూసుకుంటుంటే 4th ఇయర్ డిగ్రీ టీచ్ చేయడానికి ఖచ్చితంగా ఇద్దరు పిహెచ్డి లెక్చరర్స్ కావాల్సి వస్తుంది. సో డాక్టరేట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని మేము లెక్చరర్స్గా అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రిన్సిపల్ పిహెచ్డి ఆల్రెడీ ఉంది, పిహెచ్డి డాక్టరేట్ కావాలి కంపల్సరీగా ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి అని కూడా వచ్చి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో నేను ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. సార్ చెప్పండి. బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ లండన్లో యూనివర్సిటీ ఉందండి. ఈ యూనివర్సిటీ వారు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు సోషల్ మీడియాలో ఇలా ఇండియా నుంచి ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. వాళ్ళ అనౌన్స్మెంట్ని బేస్ చేసుకుని మా కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి తేతల సత్య సౌందర్య గారు వాళ్ళకి అప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ తను గీతం యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్లో టాపరు, అలాగే ఎంబీఏ ఎంబీఏ డిగ్రీలు కూడా ఉన్నాయి. తను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ తన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తర్వాత స్క్రూటీ చేసి అమ్మా మీరు డాక్టరేట్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి డిగ్రీ మీకు అవార్డు వస్తుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న 8వ నవంబర్ 8వ తారీఖున తనను సెలెక్ట్ చేయడం జరిగింది. తిరుచిలో ఈ ఇంటర్నేషనల్ మన ఇండియాలో అందరినీ పిలిచి ఇండియాలో ఎవరెవరు వస్తున్నాయో వాళ్ళకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి వచ్చినాయి. ఆ ఇద్దరిలోనూ ఈ మా కాలేజీ ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య గారు మరి ఒకట అవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆవిడికి ఈ డాక్టరేట్ పిహెచ్డి అవార్డు ఇచ్చినందుకు కళాశాల తరఫున స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాండి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డాక్టరేట్కి ఒకసారి కిందకి పెట్టండి.
చాలా అలా రెగ్యులేటర్ చేంజ్ చేసుకుంటాను.